हेलो व्यूअर्स वेलकम बैक टू माय चैनल मनमु मन चिन्ननाटी ओक कम्मनी स्वीट एला प्रिपेर चेसुकोलो चूद्दामु ई स्वीट मीरु गुर्तुपट्टि उंटारु अनुकुंटा सो दीनि प्रिपरेशन की वस्ते मुंदुगा स्टव पैन ओक बाउल पेट्टेसि ओक हाफ कप बटर तीसुकुंटुन्नानु ई प्लेस लो मीरु नेय्यि कूडा तीसुकोवच्चु इदि करिगे वरकु कोंचेम वेडि चेसेसि इप्पुडु ओक कप मैदा पिंडि तीसुकुंटुन्नानु इक्कड దీన్నంతా మీరు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి సో మైదా పిండిని నేను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను సపోజ్ మీకు నెయ్యి కానీ బటర్ కానీ తక్కువైంది అని అనిపిస్తే కొంచెం మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవచ్చు మంచిగా మిక్స్ చేసుకోండి ఎక్కడ ఉండలు లేకుండా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా యాలకుల పౌడర్ వేస్తున్నాను ఇది స్టవ్ ఆఫ్ చేశాక వేసుకోండి కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఒక కప్ షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను సో ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి మినిమం ఒక 7 టు 8 మినిట్స్ అయినా పడుతుంది లో ఫ్లేమ్ లో మాత్రమే మీరు కుక్ చేసుకోవాలి చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి అలాగే ఒక మోల్ తీసుకొని మీ దగ్గర ఎలాంటి మోల్ ఉన్నా పర్లేదు ఆ మోల్ లో ఇలా ప్రెస్ చేసుకుంటూ పెట్టేసుకోండి మీకు కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సో దీని మనం ఒక 1 అవర్ వరకు ఫ్రిజ్ లో పెట్టేసుకుంటున్నాము పక్కన 1 అవర్ తర్వాత దీని తీసేసి కొంచెం సైడ్స్ కి ఇలా కట్ చేసి మనం ప్లేట్ లోకి తీసేసుకుందాము వేళ మీకు రాకపోతే కొంచెం వేడి చేయండి ఒక 30 సెకండ్స్ అలా వేడి చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇంతే ఫ్రెండ్స్ కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా ఉంది ప్రాసెస్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఒకవేళ మీరు గనుక నా కొత్త వ్యూస్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై